ఏం తైతక్క ఇంకా నీ లోపటే ఓహో మస్తు హుషారు వచ్చి బయట ముచ్చటాడుతున్నావుగా ప్రెస్ వాళ్ళతోని నీ నమస్తే తెలంగాణోడు టీ న్యూస్ వాడే వేయాలి ఇక నీ ముచ్చట్లన్నీ ఏంది అరవింద్ అన్న చొప్పు తీసుకు కోరుతావా అసలు కేసీఆర్ అన్నాడు ముందు నిన్ను బీజేపీలోకి చేర్చుకుంటున్నారని చెప్పి ముందు పోయి మీ అయ్యండి అన్ను ఆ చొప్పు తీసుకొని సిగ్గుండా అసలు కొంచెమైనా తైతక్క నీకు నిన్న అరవింద్ అన్న దేని గురించి మాట్లాడిండు నువ్వు ఏం మాట్లాడుతున్నావు థర్మల్ పవర్ స్టేషన్స్ గురించి ప్రస్తావన తీస్తే దాని గురించి ఒక్కసారి స్పందించాలి మీ అయ్యా ఈ రోజు నీ అయ్యా పదవి చూసుకొని రెచ్చిపోతున్నట్టు నువ్వు బిడ్డ నీ అయ్యకేడ దిక్కులే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఉంటాడో ఇక్కడ తెలియదు జరా భద్రం పెట్టుకో నీ నోరు అదుపులో పెట్టుకోమని చెప్పి నువ్వు భారతీయ జనతా పార్టీ నాయకులకు చెప్తున్నావా ఫస్ట్ నీ అయ్య సంగతి ఏందో నీ అన్న సంగతి ఏందో పోయి చూడు ఒక్క ప్రెస్ మీట్ పెడితే నీ అయ్యా నీ అన్న బూతులు లేకుండా ముగించలేదు అది వాళ్ళ పరిస్థితి మరి నీ అయ్య ప్రెస్ మీట్ పెట్టి నువ్వు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నావు అని చెప్పిండు కదా నీ అయ్యని కొట్టినవా అదే చెప్పు తీసుకొని నీ అయ్యని కొట్టరు అదే ఒకసారి చూస్తాం మేము కూడా సంతోషపడతాం మేము కొట్టలేకపోతున్నాం కనీసం బిడ్డను పోయి కొట్టగలిగిందని నిన్న అరవింద్ అన్న క్లియర్ గా చెప్పిండు లెక్క పత్రంతో సహా వచ్చిండు ఏం కథ ఏం సంగతి అని దానికి ఒక్కళ్ళు నోరు మెదపలేకపోయారు ఈ రోజు ఏంది నిన్న అన్నందుకంటే ప్రెస్ మీట్ పెట్టింది తైతక్క అంటే నేను కూడా బతికే ఉన్నాయి ప్రపంచంలో అని చెప్పాను నీకు ఏడవోయిన ఇన్ని రోజులు కర్ణాటకలో హిజాబ్ రోజు జరుగుతున్నప్పుడేమో నేను బొట్టు పెట్టుకోవడం నా ధర్మం అయితే హిజాబ్ ధరించడం వాళ్ళ ధర్మం అని చెప్పేసి ఓ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చావు కదా ట్విట్టర్ లో మరి ఢిల్లీలో అదే హిందూ అమ్మాయిని అఫ్తాబ్ అనే వ్యక్తి 35 ముక్కలు నడికినప్పుడు ఏడవోయినావమ్మ కవితమ్మ బతుకమ్మ తక్కలమ్మ అరవింద్ అన్న ఇంటి మీద కూడా అటాక్ చేయించావు ఈ రోజు ఏంది నీకు అధికారం ఉందనా నీ అయ్య అధికారం చూసుకొని రెచ్చిపోతున్నావా తైతక్క అరే నీ అయ్యకి వచ్చే ఎన్నికలు ఇంకో 10 నెలలే వచ్చే ఎన్నికలు ఉంటాడు విక్తాడు కూడా మీ అయ్యకే కాన్ఫిడెన్స్ లేదు అరే తైతక్క నువ్వు పార్లమెంట్ పోయే ముచ్చట పక్కన పెట్టు 10 రోజులు అయితే నువ్వు నీ ఇంట్లో ఉంటావు లేదా నీకే తెలియదు సిబిఐలో వేసుకొని పోతారు జైలు ఉండాలి జైల్లో నువ్వు నీకు అర్థమైతే లేదు ముచ్చటేందో అరే నువ్వు ఓడిపోతే ఇక పరువు ఇజ్జతు వీకింది మీ అయ్యది ఏం చేయలేక అధికారం అడ్డం పెట్టుకొని నీకు ఎమ్మెల్సీ ఇచ్చిండు నీ అయ్య అధికారం కోసం నీ అన్న అధికారం కోసం నువ్వు అధికారం కోసం ప్రజలు ఎడవాలి చిప్పబట్టుకొని కూసోవాలా తెలంగాణ రాష్ట్రంలో ఏమున్నది నీ అయ్యకి నీ అన్నకి తెలంగాణ రాష్ట్రం రాకముందు నీకేమున్నది ఒంటి నిండా బంగారం వేసుకొని సింగారించేది ఏడికెళ్ళి వచ్చింది తైతక్క నీకు ఈ రోజు మా ఎంపీ అరవింద్ అన్న వాస్తవాలన్నింటినీ ప్రెస్ ముందు పెట్టిండు తెలంగాణ రాష్ట్రంలో పవర్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఇది తెలంగాణ రాష్ట్రాన్ని గాలి కొదిలేసినారు అభివృద్ధిని గాలి కొదిలేసినారు ఈ రోజు మీరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని తిడితే మేము భయపడిపోలే ఇంకోసారి అరవింద్ అన్న మీద మాట్లాడుతూ ప్రెస్ మీట్లు పెట్టవా అసలు ఒక 10 రోజులు ఆగమ్మా అందరు నీ గురించి మాట్లాడుతున్న ప్రెస్ మీట్లు లైవ్ లో డిబేట్లు అందరు ఇస్తారు ఇంకా అరవింద్ అన్న ఎన్నిసార్లు డిబేట్లలో కూర్చున్నారు సగటున ఒకళ్ళు ఎంత ఎన్నిసార్లు కూర్చుంటున్నారని మాట్లాడుతున్నారు నువ్వు ఎన్నిసార్లు వీకినావు నీ అన్న ఎన్నిసార్లు వీకిండు మీ అయ్య ఎన్నిసార్లు వీకిండు ఈ రోజు మీరు తప్పు చేస్తున్నారు టిఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చినా కూడా వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో చేయట్లేదు ప్రజల్ని గాలి కొదిలేసి పిండాల మీద కాకులు పడి తింటున్నట్టు నువ్వు నీ అయ్యా నీ అన్న అందరూ కలిసి తెలంగాణ రాష్ట్ర సంపదను దోచుకొని తింటున్నారు మొన్న నీ అయ్యేమో ఎమ్మెల్యేలతో మీటింగ్లు పెట్టి పార్టీ మారుతా అంటే చొప్పు తీసుకొడతా అన్నాడు మొన్న మీ అన్నేమో పనికిరాని వాళ్ళందరూ రాజకీయంలోకి వస్తున్నారని చెప్పాడు రాజకీయం అంటే అంత హీనంగా తీసి పక్కన పడేశాడు ఈ రోజు నువ్వు ఒక పార్లమెంట్ సభ్యుడని కూడా చూడకుండా చొప్పు తీసుకొడతా అని మాట్లాడుతున్నావు ప్రజలు మిమ్మల్ని చొప్పు తీసుకొడతారని మీకు ముందే తెలిసి ఈ మాటలు మాట్లాడుతున్నారా ఏంటి నీ అయ్య అధికారాన్ని పైసల్ని అడ్డుపెట్టుకుని గూండాగిరి రాజకీయాలు చేస్తుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారు అనుకుంటున్నావా ఈ రోజు మా ఎంపీ అరవింద్ అన్న మీద నువ్వు అటాక్ చేసావు రేపు ఈ దాడికి ప్రతిదాడి ఎంత తీవ్రంగా ఉంటుందో చూస్తూ ఉండు ప్రశ్నిస్తే దాడులు చేయడం కాదు దమ్ముంటే ప్రజల సమస్యలు తీర్చి చూపించండి మీరు ఎన్ని దాడులు చేసినా భయపడేది లేదు జై హింద్ జై భారత్.